పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం. ఎలక్షన్ జరుగుతున్నాయి, ఇందులో మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకోవచ్చని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి ఏ పార్టీ ఫుల్గా రాకపోవచ్చు, ఎందుకంటే మొన్న వరదల్లో టీఆర్ఎస్ వచ్చేసి వరదల్లో నష్టపోయిన వాళ్ళకి ఎవరు డబ్బులు ఇవ్వాలి. నాకు తెలిసి బాగా రికమెండేషన్ వాళ్ళకి బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇచ్చినారు, ఎందుకంటే నేనుంటే దగ్గర కూడా అదే జరిగింది. సో నేను టెనెంట్ అనమాట, ఒక దాంట్లో రెంట్కి ఉంటాను. మా ఇంటి ఓనర్కి ఇచ్చి వెళ్ళాడు మాది బిల్డింగ్. మాకు ఇవ్వలేదేమనంటే ఎలక్షన్స్ తర్వాత మీకు ఇస్తారు, ఓట్లు ఉండే కదా అని చెప్పిపోయినారు అనమాట. సో వాటిని అదే కాకపోతే ఏంటంటే మేయర్ పెట్టి టీఆర్ఎస్కి వస్తుంది, ఎందుకంటే మెమ్మయ్యంతో కలిసి ఉంది కాబట్టి వాళ్ళకే 100% అవకాశం ఉంది. కాకపోతే అన్ని సీట్లు రావు, లాస్ట్ టైం వచ్చి నేను రావు తగ్గుతాయి బాగా. కాకపోతే మొన్న ఈ దీనివల్ల ఈ మీ సేవలు అప్లై చేసుకోమన్నారు కదా, ఎలక్షన్ కమిషనర్ ఫస్ట్ ఏమైనా పర్మిషన్ ఇచ్చారు, తర్వాత రోజు కాలన్నారు. అదొకటి టీఆర్ఎస్కి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, అంతే అంతకంటే ఏం లేదు. కాకపోతే అన్ని సీట్లు రావు, వస్తాయి మేయర్ మాత్రం టీఆర్ఎస్కి వస్తుంది. ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్ బీజేపీ కైవసం చేసుకున్న తర్వాత బీజేపీ ప్రభావం దీనిపైన ఏమన్నా ఉండే అవకాశం ఉందా ఈ జిహెచ్ఎంసి ఎలక్షన్స్ పైన? లేదు సార్, అది ఉండకపోవచ్చు, ఎందుకంటే రఘునందనరావు ఒక లాయరు ప్లస్ బాగా మాట్లాడతాడు ఆయన వాగ్దాటం. సో ఆయన క్యాండిడేట్ని చూసేశారు, సో అది కూడా 1400 మెజార్టీ కాబట్టి చాలా తక్కువ. సో కాబట్టి క్యాండిడేట్ వల్ల ఆయన గెలిచాడు, కానీ అంత పాపులారిటీ ఏం లేదు. ప్లస్ అంటే టీఆర్ఎస్ కూడా మైనస్ చాలా ఉన్నాయి, ఆ మైనస్ వల్ల ఆయన క్యాచ్ చేస్తున్నాడు. కాంగ్రెస్కు ఎలా డీల్ అయిందంటే టీఆర్ఎస్ నుంచి వచ్చిన క్యాండిడేట్ని తీసుకొని ఆయన టికెట్ ఇచ్చినారు. సో అది కొంతమంది అంటే సోషల్ మీడియాలో నెగిటివ్ చేశారు, ఇది గెలిస్తే మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతారు, అదొకటి కాంగ్రెస్కి మైనేస్తుంది. ప్రతి ఎలక్షన్ల వల్ల కాంగ్రెస్ ఏంటంటే ఆలోచన ముందు ఆలోచన లేకుండా అప్పటికప్పుడు ఏదో చేస్తున్నారు, అందువల్ల లాస్ పోతున్నారు, అందువల్ల బీజేపీ బలపడుతుంది. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్పై కాంగ్రెస్ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? నాకు తెలిసి తక్కువే ఉంటుంది, 30%. తెలుగుదేశం పార్టీ ఏమన్నా ఉండే అవకాశం ఉందా లేకపోతే పూర్తిగా నిర్వీర్యమైన? తెలుగుదేశం అంటే ఏమన్నా 1-2 వస్తాయేమో నాకు తెలిసి మ్యాక్సిమం, అందుకంటే ఎక్కువ రావు.